हेलो अंडी नमस्ते नेन श्रीलक्ष्मी वेलकम बैक टू श्रीलु स्मार्ट एंड सिंपल मनं चूडबोयेदी अंदरू वेस्ट अनि पड़ेसे इलांटी ओक अट्टमुक्कतो सूपर ऐडिया अंडी इवेंटो गुर्तुपट्टारा चूडंडी मनं केक्स तेच्चुकुन्नप्पुडु अडुगु भागंलो वच्चे अट्टमुक्क अन्नमाट इदी अंदरू दीन्नी वेस्ट अनुकोनि पड़ेस्तू उंटारु कानी मनमैते ई रोजु दीनितोनी सूपर ऐडिया चूडबोतुन्नां इप्पुडु इंका वीडियोलोकि वच्चेसिनट्लयिते चूडंडी ఇలాంటి అట్ట ముక్కలు ఒకవైపైతే అలాగే అట్టలాగా వదిలేస్తారు రెండో వైపున అయితే మనకైతే గోల్డ్ కలర్ పేపర్ ఆల్రెడీ అంటించి వచ్చిందండి ఈ అట్ట ముక్క చాలా గట్టిగా ఉంటుందండి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలండి స్కేల్ తో ఇలా లైన్స్ కొడుతున్నాను చూడండి ఇప్పుడు ఇంకా దీన్ని ఈ లైన్స్ పైన కట్ చేయాలి నేను సిజర్ తో కట్ చేయడానికి ట్రై చేశానండి చాలా గట్టిగా ఉంది కదా నాకు సిజర్ తో కట్ అవలేదే నేను తర్వాత చాకు తో కట్ చేసుకున్నాను కట్ చేసేటప్పుడు సమానంగా కట్ చేయాలి అటు ఇటు పోకుండా ఎందుకంటే తర్వాత మనం దీన్ని గ్లూ తో అంటిస్తామండి అప్పుడు అంటించేటప్పుడు చక్కగా అంటుకుంటుందన్నమాట నీట్ గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకా చూడండి హార్ట్ గ్లూ పెట్టి ఈ విధంగా అతికిస్తున్నాను ఈ ముక్కల్ని ఒకదానికి ఒకటి ఈ విధంగా అతికించాలి ఇది చాలా సింపుల్ అండి కానీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందరం దీన్ని వేస్ట్ అనుకుంటాం కానీ ఈ విధంగా ఉపయోగించుకోవొచ్చని చాలా మందికి తెలిసి ఉండదు నేను ఇక్కడ అట్ట ముక్కని అతికించేటప్పుడు గోల్డ్ కలర్ ఈ విధంగా బయటికి కనిపించేలాగా అతికించాను అన్నమాట దీనికి ఇప్పుడు అడుగు బాగాన చూడండి వాటర్ బాటిల్ మూతలండి ఈ మూతల్ని ఒక మూడు తీసుకున్నాను ఒకే సైజ్ లో ఉన్న మూడు మూతలు తీసుకుని వీటికి కూడా హార్ట్ గ్లూ పెట్టి అడుగు వైపున ఈ విధంగా అతికించాలి ఎందుకంటే ఇవి మనకి ఒక స్టాండ్ లాగా పనికొస్తాయండి ఇది ఒక అట్ట ముక్క కాబట్టి ఎప్పుడైనా సరే పరపాటన తడిలో పెట్టినా సరే నానిపోకుండా పాడైపోకుండా ఈ విధంగా మూతలనేవి మనకి బాగా హెల్ప్ అవుతాయి ఇలా రెడీ చేసుకున్న దీనిలో నేను ఈ విధంగా టిష్యూస్ పెడుతున్నానండి చాలా చాలా బాగుంటుందండి చూడడానికి మనం తయారు చేసిందంటే ఎవరు నమ్మరు అంత నీట్ గా అంత అందంగా ఉంటుంది దీని మనం కిచెన్ లో డైనింగ్ టేబుల్ పైన బెడ్ రూమ్స్ లో ఎక్కడ పెట్టినా సరే చూడడానికి మాత్రం నీట్ గా అందంగా కనబడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి లైక్ చేస్తారు కదా అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో